అయినాయి ఇంత పాపులేషన్ అని. కొన్ని చదువుకున్న వాళ్ళు కానీ కొంతమంది అడిషనల్గా వస్తూ ఉంటారు, కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండే వాళ్ళు ఉంటున్నాం. వాళ్ళ కుటుంబంలో ఉండే కూడా మళ్ళా పార్టీలో పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. చనిపోయినప్పుడు కొంతమంది భయపడతారనుకుంటే కూడా భయపడకుండా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. అందుకని ఇవన్నీ కూడా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ మనం అందరం కూడా ఒక సంఘటిత శక్తిగా లేకపోతే ఒక కొహిషన్తో పనిచేస్తే తప్ప ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని మనం ఫుల్ఫిల్ చేయలేం. అదే సమయంలో మీరు కానీ నేను కానీ కొంచెం క్రమశిక్షణ ఆలోచన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఇంట్లో ఉండి మీ ఆలోచనలు అమలు చేస్తే ఏం బాధ ఉండదు. ఈరోజు ఏ పరిస్థితి ఉంటుందంటే లాస్ట్ మైల్లో ఉండే గవర్నమెంట్లో ఒక చిన్న ఉద్యోగి తప్పు చేస్తే సీఎం మీద పడుతుంది. అదే మాదిరిగా ఎన్డీఏలో ఉండే ఏ కార్యకర్త తప్పు చేసినా అది చీఫ్ మినిస్టర్ పడుతుంది, ఇటు పార్టీకి ఇటు గవర్నమెంట్కి. అంటే ఈ విషయం మీరు ఒక విషయం మీరు చూస్తే ఒక వ్యక్తి తిట్టినా కూడా లేకుంటే మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్టం జరుగుతుంది. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండూ ఉంటాయి. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి గుర్తుపెట్టుకుంటూనే నేను మధ్యాహ్నం కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. మాట్లాడి నేను 95లో నేను చాలాసార్లు చెప్పాను, 95లో నేను సీఎం అయినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాం అదే సమయంలో ప్రజలు కూడా అదే మారిగా ఆశీర్వదించారు. మనం ఫైనల్గా ఒకటి చెప్తున్నా మీకు, ఎవరైనా సరే సక్సెస్ చూడండి. ఒక రాజకీయ నాయకుల్లో ఎవరైనా సరే ఏ స్థాయి అయినా సరే మనము ప్రవర్తించిన విధానం వల్లనే తిరిగి మన ఎలక్షన్ కానీ మనకు వచ్చే మెజారిటీ కానీ డిపెండ్ అవుతుంది. సింపుల్, దీనికి పెద్ద ఫార్ములాలు లేవు, దీన్ని ఇచ్చేయాల్సిన పని లేదు. నేను అందుకనే మొన్న ఎన్నికల్లో చూసినప్పుడు నాకే కొన్ని షాకింగ్ రిజల్ట్స్ కూడా వచ్చే పరిస్థితి సర్వేలు చేస్తే. నేను ఒక్క సర్వే పైన ఆధారపడలేదు, ఫస్ట్ టైం అంత మునుపు కూడా చేశాం, కానీ ఈసారి మాత్రం 0.001% కూడా రిస్క్ చేయకూడదనే ఉద్దేశంతో చాలా సర్వేలు చేశాను, అనలైజ్ చేసుకున్నాం, అసెస్ చేశాం, ఫైనల్గా నిర్ణయం చేశాం. ఆ నిర్ణయం రైట్ అని కూడా ప్రూవ్ అయ్యింది. కొన్ని దిక్కల కంపల్షన్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు కూడా కలిసి వచ్చాయి. వేవ్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఓవరాల్గా మనం చేసిన ప్రతి ఒక్క నిర్ణయం అన్లెస్ కొన్ని నియోజక